మిత్రులు ప్రియులు, బాబు మోహన్ గారు చేరిన తర్వాత ఇంకా కొన్ని వందల మంది కాల్స్ అన్ని పార్టీల నుండి. సో ప్రజల కోరిక మేరకు 48 రోజులు ఉన్నప్పటికీ ప్రజాశాంతి పార్టీ తరఫున 17 పార్లమెంటు అభ్యర్థుల్ని మేము బరిలో దించుతున్నాం. ప్రప్రథమంగా బాబు మోహన్ గారిని వరంగల్ అభ్యర్థిగా ప్రకటించాం. ప్రకటించిన తరువాత అనేక మంది సలహా, బాబు మోహన్ గారు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి 25 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్నవారు, 1451 సినిమాల్లో యాక్ట్ చేసిన వారు, ఇప్పుడు 7 సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ తరఫున తెలంగాణ ప్రెసిడెంట్గా నిర్ణయించమని కోరిన మేరకు కోర్ కమిటీలో మేము నిన్న నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్గా బాబు మోహన్ గారిని ప్రకటిస్తున్నాం. అలాగే మీరు ఎక్కడ చూసినా సికింద్రాబాద్ లో ఒక కొత్త రాజకీయ నాయకుడు అనే బ్యానర్స్ చూశారు, ఆయనే హరిప్రసాద్ గారు. 1-2 మంత్స్ బ్యాక్ మాకు కాంటాక్ట్ చేశారు, ఆ తర్వాత నిన్న మళ్ళీ ఆఫీస్కి వచ్చారు. బాబు మోహన్ గారు చేరిన తర్వాత నేను మీ పార్టీలో చేరాలని అనిపించింది సార్, సికింద్రాబాద్ లో 2 సంవత్సరాల నుంచి నేను ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా 700 కోట్ల బడ్జెట్ కి ఇన్ఛార్జిగా ఉన్న నేను, నాకు సికింద్రాబాద్ టికెట్ ఇవ్వండి, ప్రజాశాంతి పార్టీలో చేరి అక్కడున్న 3 అవినీతి, దానం నాగేందర్, అవినీతి చక్రవర్తిని, పద్మారావు, అభివృద్ధి చేయని బిఆర్ఎస్ తరఫున క్యాండిడేట్, వాళ్ళిద్దరు చిత్తు చిత్తుగా ఓడిపోతారు, మనం గెలుస్తున్నాం, ప్రజాశాంతి పార్టీ మీరు గోల్డ్ మైన్, మీకు తెలీదు 10లో 5-6 ఓట్లు మీకున్నాయి, నేను ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడితే గెలిచి తీరుతాను అని హరిప్రసాద్ గారు నిన్న కలవడం జరిగింది. పార్టీలో చేరుతున్నారు, ఐ వెల్కమ్ హరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని మనకు తెలుసు తెలంగాణలో. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.